హైదరాబాద్లోని హుసేన్ సాగర్ నరీ బోర్డున ఫార్ములా ఈ కార్ రేసింగ్ జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ రేసింగ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. కాగా ప్రధాన రేస్ శనివారం ఆదివారాల్లో జరగనుండగా శుక్రవారం ప్రీ ప్రాక్టీస్ రేసును నిర్వహించారు. మొత్తం 11 జంటల నుంచి 22 మంది డ్రైవర్లు ఈ ప్రీ రేసులో పాల్గొన్నారు. ఈ ఫార్ములా రేసింగ్ ప్రమోషన్స్ కోసం సినీ తారలు సైతం దిగివచ్చి అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలో సినీ క్రీడారంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు ఫార్ములా ఈ రేసింగ్కు సందర్శించారు. మహేష్ బాబు, సతీమణి, నమ్రత, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణీత్తో పాటు నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా ఈ ఈవెంట్లో సందడి చేశారు. కాగా నారావారి కోడలు బ్రాహ్మణి, నందమూరి కోడలు లక్ష్మీ ప్రణతి ఒకే చోట కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. వీరిద్దరు దగ్గరి బంధువులైనా కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది ఇద్దరు ఒకే చోటు కనువిందు చేయడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా బ్రాహ్మణి కొడుకు దేవాన్స్తో కలిసి హాజరు కాగా లక్ష్మీ ప్రణతి ఒంటరిగానే విచ్చేసింది. సాధారణంగా తారక్ లేకుండా ప్రణతి బయటకు ఎక్కువగా కనిపించదు. ప్రస్తుతం నారా బ్రాహ్మణి, లక్ష్మీ ప్రణతిల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ రేసింగ్ ఈవెంట్ మహేష్ బాబు, సతీమణి, నమ్రత కూడా తలుక్కుమన్నారు. నాకు రేసింగ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, అయితే నా కొడుకు గౌతమ్కు బాగా ఇష్టం, రేస్ చూడడానికి వచ్చాం. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించడం గ్రేట్ అని చెప్పుకొచ్చింది నమ్రత.